హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది రోజుకు ఒకటో రెండో సర్వేలు రావడం మనం చూస్తున్నాం. అయితే కొన్ని వైసీపీ ఫేవర్గా ఉన్నాయి, కొన్ని టీడీపీ ఫేవర్గా ఉండడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు గోన ప్రకాష్ రావు గారు మరొక సర్వే వాటి రిజల్ట్స్ని ప్రకటించారంట. మరి సర్వే ఏం చెప్తుంది, ఎవరికి ఫేవర్గా ఉంది, సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. గోన ప్రకాష్ రావు గారు, ఈయన కూడా మరి సర్వే నిర్వహించారు, వాటి ఫలితాలను అనౌన్స్ చేశారంట కదా, మరి ఎవరికి ఫేవర్గా ఉన్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారని చెప్తున్నారు సార్. ఈయన ఈయన సర్వే చేయించారో లేదో నాకు తెలియదండి. కాకపోతే ఈయన నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో బాగా ఈయన షార్ట్స్ అవి హల్చల్ చేయడం చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణ నేత ఆంధ్ర గురించి మాట్లాడి ఏంటని అనుకోవచ్చు. గతంలో సురేఖ గారు కూడా కాంగ్రెస్ పోదు వచ్చాక సురేఖ గారు కంప్లీట్గా కాంగ్రెస్ నేత మొదటి నుంచి కూడా ఆవిడ, తర్వాత మధ్యలో బీఆర్ఎస్కి వెళ్ళినా కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కానీ ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శించారు, అలాగే టీడీపీ వస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. తర్వాత ఈయన కూడా సో వీళ్ళు కూడా ఎన్ని సర్వేలు వాళ్ళకు అనుగుణంగా చేయించుకున్నా వాళ్ళకి తెలుసు సర్వేలు ఏమొస్తుందని. కాకపోతే మేకపోతే గాంభీర్యం మరి గెలిచే వరకు తప్పదు కదా. ఇప్పుడు లాస్ట్ ఓవర్ ఉంది, 60 రన్లు కొట్టాలి. బాల్కి 6 కొట్టినా 60 అవ్వని తెలుసు, కానీ ఆడాలి లాస్ట్ బాల్ వరకు, తప్పదు. అది గేమ్ రూల్ అది. సో ఎక్కడేంటంటే ఎన్ని గెలుస్తామో తెలియదు, కానీ సరే ఓ అనుకున్నట్టుగా ఏదో ఆడాలి. సో అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ గోన ప్రకాష్ గారు ఏంటంటే అన్నీ ఆయన మొదటి నుంచి సీనియర్ నేత కదా, ఇప్పటి నుంచి రాజకీయాలు నలుగుతున్న వ్యక్తి. వాట్ ఈజ్ వాట్, ఎవడు స్థాయి ఏంటి, ఎవడు పరిస్థితి ఏంటి, ఎవడు ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఎవడు ఏ స్థాయి నుంచి ఇంత నాయకుడు అయిపోయాడో తెలియదా, తాతకు దగ్గులు నేర్పించారన్నట్టుగా. సో మొదటి నుంచి కూడా రాజశేఖర గారి కుటుంబం కానీ ఈయన ఎదుగుదల విషయంలో కానీ అన్ని గమనిస్తూ ఉన్న వ్యక్తికి, పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఎవరు ఏంటనేది క్షుణ్ణంగా తెలుస్తుంది కదా. సో ఆయన చెప్పాడు ఆయన క్లియర్గా. ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు ఏమీ లేదు, నేను ప్రజల్లోంచి పుట్టుకొచ్చాను, మీ బిడ్డను నేను అని చెప్తున్నాడు ఆయన. బాగుంది. మరి ఏమీ లేని వ్యక్తికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఏ పార్టీకి కూడా భారతదేశంలో డైరెక్ట్గా ఆ పార్టీ నడిపించే ఛానల్ ఏది లేదు. ఇప్పుడు మిగతా ఛానళ్ళు ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే ఉండొచ్చు కాక, అది వేరే యాజమాన్యం, ఇది వేరే యాజమాన్యం. బట్ యాజమాన్యమే ఛానల్ పెట్టి యాజమాన్యమే పేపర్ పెట్టి నడిపించే ఏకైక ఇది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యల్లో నాకు అర్థమైంది. అంతే కదా, ఇప్పుడు భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి సాధ్యం? సో అవే ప్లస్ అవే మైనస్ కూడా. ఇప్పుడు పార్టీని, పార్టీ విధి విధానాలని, ప్రభుత్వ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అదే మీడియా. ప్రజల్లోకి వెళ్ళి అమ్మాయి వీళ్ళు మొత్తం దీని గురించి భజన చేసుకుంటున్నారా, లేదంటే మొత్తం ఇందులో ఎప్పుడు ఇదే చూపిస్తారు తప్ప జెన్యున్గా అందరి విషయాలు చూపించారా అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, అది ఎలా అంటే పేర్లు అనవసరం. ఇప్పటికీ ఉన్న మంచి ఛానల్స్ ఫేవర్ ఉంటుంది ఒక పర్టికులర్ ఒక పార్టీకి, కానీ ఆ పార్టీ భజనే ఉండదు, ఆ పార్టీలో వచ్చిన మిస్టేక్స్ కూడా చూపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, మీరు అనొచ్చు అప్పుడప్పుడు కదా, అప్పుడప్పుడే చూపిస్తుంది. ఇక్కడ అది ఉండదు కదా, ఆ మిస్టేక్ అనేది ఉండదు. ఒకవేళ మిస్టేక్ జరిగినా ఇప్పుడు బైకోడికి వెళ్ళి కారోడు గుద్దేశాడు, కారోడు వెళ్తుంటే బైకోడు కావాలనే ముందుకు వచ్చి హల్చల్ చేసి ఇలాగలా చక్కర్లు కొట్టాడు, వాడే పడ్డాడని చూపిస్తుంది ఆ పర్టికులర్ ఛానల్. క్లియర్గా వీడియోలో కూడా కనబడుతుంది కదా, వెళ్తుంది గుద్దినట్టుగా, అలా చూపించరాలు. వాడి చక్కర్లు కొట్టి కావాలని కారును గుద్దాడు అన్నట్టు చూపిస్తారు. మరి ఎంత పార్షియల్గా చూపించాల్సిన అవసరం లేదు, అలాగా చూపించడం వల్ల కూడా కొంత బ్యాడ్ అయింది. సో అదే ఆయన మాటల సారాంశంగా నాకు అనిపించింది. సో ఇప్పుడు ఆయన సర్వే చేయించారా, లేదంటే కేంద్రం సర్వే చేయించుకుందా? ఇప్పుడు బీజేపీ కూడా మనము డిసెంబర్ 23, జనవరి 24 బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర స్థాయిలో సర్వే చేయించుకున్నాకే కూటమికే బలముంది అని తెలుసుకున్నాకే, కూటమి అంటే అప్పటికి బీజేపీ ఆడవకపోయినా టీడీపీ జనసేన అలయన్స్కే మంచి గ్రిప్ ఉందని తెలిసాకే వీళ్ళతో కలిశారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో కానీ ఇక్కడ జోక్యం చేసుకోలేదుగా, వాళ్ళు కూడా అలా వేచి ఊచి చూశారుగా ఏంటి పరిస్థితి అని. బట్ ఇప్పుడు ఎందుకు కలిశారు, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వేలు వచ్చాయి కాబట్టి. అదే విషయం ఇక్కడ కూడా నేను బయటపెట్టాడు ఆయన. సో అలాగా క్లియర్గా పక్కాగా వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు గుణచారులు ఎలా ఉంటుందని. ఇప్పుడు రాజుకి వేగులు ఎలా అయితే ఉంటారో,
నాకు సెంట్రల్లో కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టు ఉంటారు క్యాజువల్గా. ఏంటి ఎవరు మాట్లాడుకుంటున్నారు? మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది డిపార్ట్మెంట్లో, కేంద్రానికి సంబంధించింది ఉంటుంది. కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి ఆర్డర్స్ పాస్ చేసి వీళ్ళు వినాలి, వీళ్ళు సైలెంట్గా ఆపరేషన్ చేసి చెప్పాలి. చాలా అంటే ఇవి చూసారా స్లీపర్ సెల్స్ అంటారు, అలా స్లీపర్ సెల్స్ లాగా అడుగడుగున నీట్గా ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళు ఒక ఫైల్ చేసి ఇన్పుట్ ఇస్తారు. సార్ ఇక్కడ ఇలా అనుకుంటున్నారు, ఇక్కడ ఇలా అనుకుంటున్నారు. ఆ అనుకోవడం వల్లే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసావా, భద్రత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి భద్రత పెంచారు అన్నట్టుగా మనం కొన్ని వార్తలు చూస్తుంటాం. ఎట్లా మరి అంటే ఎక్కడో ఏదో ఆయనకి థ్రెటనింగ్ స్టార్ట్ అయిందా, లేదా థ్రెటనింగ్ చేయాలని ఆలోచిస్తున్నారా, లేదా పలానా దగ్గర ఇలా మాట్లాడుకుంటున్నారా అనే అంశాన్ని వాళ్ళు నీట్గా క్రోడీకరించి డిపార్ట్మెంట్ హెడ్కి వాళ్ళకి ఏరవేస్తారు, వాళ్ళు అక్కడ నుంచి హోంశాఖకి చేరవేస్తారు. సో అంత గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయించుకుంటారు కాబట్టి, చేయించుకున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూటమితో కలిసి వెళ్ళడానికి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. లేదంటే ఎవడు మాకు ఈసారి 400+ అనుకుంటున్నాం, ఎవడు మాకు వస్తే వాడే అని అనుకోవచ్చు కదా, అలా అనుకోలేదు కదా, లాస్ట్ మినిట్లో చేంజ్ అయ్యారు కదా. సో అలాగా ఒక్కొక్కటిగా ఎలాగైతే చేస్తారో, ఇప్పుడు గోని ప్రకాశ్ గారు చెప్పిన దాంట్లో కూడా మరి ఆయన చేయించారో ఆయనకు బాగా దగ్గర మిత్రులు ఎవరైనా చేయించారో అని చాలా వరకు, ఇప్పుడు నిన్న కూడా ఒక మిత్రుడు అదే చెప్తున్నాడు, మ్యాక్సిమం కూటమికే వస్తుందబ్బా, ఒక 10లో 7 అయితే కంపల్సరిగా కూటమిగా చెప్తున్నాయి, ఒక 2 నుంచి 3 వరకు వీళ్ళకి చెప్తున్నాయి, ఈ 2-3 కూడా బేస్ చేసి వినలేం. పోనీ కూటమికే వాళ్ళు 140 అంటున్నారు, వరస్ట్గా ఒక 20 తీసేయండి ఎన్ని వస్తున్నాయి, పోనీ 40 తీసేయండి 140, ఇప్పుడు గోని ప్రకాష్ గారు 140 వస్తాయి అన్నారు, 140లో 40 తీసేయండి ఎన్ని వచ్చాయి, 100 చాలు కదా, మ్యాజిక్ ఫిగర్ 88, మరి అట్లయినా గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది కదా, అంతే కదా. సో అట్లా అప్పుడు వాళ్ళకి లీడ్ తెలియకుండా ఆ స్థాయి వ్యక్తి ఏదో మైక్ దొరికింది కదా, ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఒకరికే ఒక వర్గానికే ఫేవర్గా మాట్లాడినట్టుకుంటే రేపు పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెడతామని ఎవడు వెళ్ళడు, ఈయన ఎవడు చూస్తాడులారా, ఈయన ఎవడు పట్టించుకుంటాడరా అన్నట్టు ఉంటుంది. అందుకు లేక ఇచ్చిన ప్రెస్ మీట్ అయినా జెన్యున్గా ఉండేలాగా ఆ స్థాయి వ్యక్తులు చాలా జాగ్రత్త మాట్లాడి వాళ్ళ గౌరవం కాపాడుకుంటారు. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం చంద్రబాబు గురించి మాట్లాడడానికి, ఉన్న వాస్తవం మాట్లాడాడు అంతే. మరి ఆయన సర్వే చేయించుకున్నాడో లేదంటే సర్వే ఎవరైనా చేస్తే అది తెప్పించుకున్నాడో తెలియదు, కానీ మరి ఆయనకున్న క్లారిటీతో ఆయన మాట్లాడారు. నెక్స్ట్ కూటమే రావాలని కోరుకుంటున్నారు. సెంట్రల్లో కూడా మరి ఎలా ఉంటుందో పరిస్థితి, సెంట్రల్ గురించి మాట్లాడలేదు కానీ ఇంచుమించు ఆ ఎంపీ కూడా అలాగే చెప్పాడు, ఆయన సెంట్రల్లో మాట్లాడకపోయినా కూటమి అభ్యర్థులకే దగ్గర దగ్గర 18-19 వస్తాయని చెప్తున్నాడు కదా. ఇవి ఒక 18-19 రాకపోయినా ఒక 10-15 వచ్చినా కూటమికి హ్యాపీయే కదా. రాష్ట్రం నుంచి 25 ఆంధ్రప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకి 15 సీట్లు వచ్చిన బ్రహ్మాండం వచ్చినట్టే, అవునా కదా. సో అట్లా మొత్తానికి ఆయన ఫేవర్గానే మాట్లాడారు. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, ఒక్క బీఆర్ఎస్ లాయకులు కొంతమంది తప్పితే చాలామంది కూడా జెన్యున్గా అక్కడ పరిస్థితి ఏంటి, ఇలా ఉంది, ఇలా చాలామంది ప్రజలు తిట్టుకుంటున్నారు, ఉద్యోగులు తిట్టుకుంటున్నారు, వ్యతిరేకత అనేది ఒక బాగా స్ప్రెడ్ అయ్యింది, అది అన్ని రకాల వర్గాల వరకు కూడా కూటమి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. రేపు చాలామంది ఇవాళ నుంచే క్యూ లైన్ కట్టారు బస్సులకి వాటికి, ఊరెళ్ళి మండే ఓటేసి మళ్ళీ రావడానికి, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఓటేసి రావడానికి. చూడాలి మరి కూటమి ఎంత ఈయన అన్నట్టుగా ఎంత మెజార్టీ వస్తుందో, దాని ఆల్రెడీ మెజార్టీ మీదే బెట్టింగ్లు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు గోని ప్రకాశ్ గారు చెప్పారంటే కొంత అంటే ఈయన ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో రేపు రిజల్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం. 100 చాలు కదా, మ్యాజిక్ ఫిగర్ 88, మరి అట్లయినా గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది కదా, అంతే కదా. సో అట్లా అప్పుడు వాళ్ళకి లీడ్ తెలియకుండా ఆ స్థాయి వ్యక్తి ఏదో మైక్ దొరికింది కదా, ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఒకరికే ఒక వర్గానికే ఫేవర్గా మాట్లాడినట్టుకుంటే రేపు పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెడతామని ఎవడు వెళ్ళడు, ఈయన ఎవడు చూస్తాడులారా, ఈయన ఎవడు పట్టించుకుంటాడరా అన్నట్టు ఉంటుంది. అందుకు లేక ఇచ్చిన ప్రెస్ మీట్ అయినా జెన్యున్గా ఉండేలాగా ఆ స్థాయి వ్యక్తులు చాలా జాగ్రత్త మాట్లాడి వాళ్ళ గౌరవం కాపాడుకుంటారు. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం చంద్రబాబు గురించి మాట్లాడడానికి, ఉన్న వాస్తవం మాట్లాడాడు అంతే. మరి ఆయన సర్వే చేయించుకున్నాడో లేదంటే సర్వే ఎవరైనా చేస్తే అది తెప్పించుకున్నాడో తెలియదు, కానీ మరి ఆయనకున్న క్లారిటీతో ఆయన మాట్లాడారు. నెక్స్ట్ కూటమే రావాలని కోరుకుంటున్నారు. సెంట్రల్లో కూడా మరి ఎలా ఉంటుందో పరిస్థితి, సెంట్రల్ గురించి మాట్లాడలేదు కానీ ఇంచుమించు ఆ ఎంపీ కూడా అలాగే చెప్పాడు, ఆయన సెంట్రల్లో మాట్లాడకపోయినా కూటమి అభ్యర్థులకే దగ్గర దగ్గర 18-19 వస్తాయని చెప్తున్నాడు కదా. ఇవి ఒక 18-19 రాకపోయినా ఒక 10-15 వచ్చినా కూటమికి హ్యాపీయే కదా. రాష్ట్రం నుంచి 25 ఆంధ్రప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకి 15 సీట్లు వచ్చినా బ్రహ్మాండం వచ్చినట్టే, అవునా కదా. సో అట్లా మొత్తానికి ఆయన ఫేవర్గానే మాట్లాడారు. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, ఒక్క బీఆర్ఎస్ లాయకులు కొంతమంది తప్పితే చాలామంది కూడా జెన్యున్గా అక్కడ పరిస్థితి ఏంటి, ఇలా ఉంది, ఇలా చాలామంది ప్రజలు తిట్టుకుంటున్నారు, ఉద్యోగులు తిట్టుకుంటున్నారు,
వ్యతిరేకత అనేది ఒక బాగా స్ప్రెడ్ అయ్యింది. అది అన్ని రకాల వర్గాల వరకు కూడా కూటమి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. రేపు చాలామంది ఇవాళ నుంచే క్యూ లైన్ కట్టారు బస్సులకి, వాటికి ఊరెళ్ళి మండే ఓటేసి మళ్ళీ రావడానికి, ఎక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఓటేసి రావడానికి. చూడాలి మరి కూటమి ఎంత, ఈయన అన్నట్టుగా ఎంత మెజార్టీ వస్తుందో, దాని ఆల్రెడీ మెజార్టీ మీద బెట్టింగ్లు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు గోవిన్ ప్రకాశ్ గారు చెప్పారంటే కొంత అంటే ఈయన ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ ఏదైతుందో రేపు రిజల్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.